కష్టపడి బతికిందంతా ఇంటికి మా అద్దెలకే వస్తాను. వచ్చి 20 సంవత్సరాలు అండి విజయవాడ వచ్చి మా తూర్పు నుంచి 20 సంవత్సరాలు అద్దెలే అవుతాను. అద్దెలే ఈ కష్టపడడం అద్దెలు కొట్టుకోవడం అద్దెలు కొట్టుకోవడం అది అద్దెలు కొట్టుకొని బతకలేము. ఆయన ఇల్లులు ఇచ్చినట్టయితే ఇంకా ఆయన పరిపాలన ఇంకా బాగుంటుంది. అది కావాలా చెప్పింది ఒకటి చేసింది ఒకటి. ఆడపిల్లలకి ఇంటే అంతమందికి ఉంటే అంతమందికి ఇస్తాడు. ఒకళ్ళు కూడా ఇవ్వలేదు అంత మోడీకి సన్న బియ్యం అన్నాడు. సన్న బియ్యం లేవు. రైతులకు 12,500 ఇస్తాడు నాట్లు వేసే ముందు నా పడలా. మరి అమరావతి ఏం లేదు వెనకపోయింది. సింగపూర్ వాళ్ళు వెనక్కి ఏంగేస్తున్నారు. ఏంటి పరిపాలన అది బాగుంది. ఇసుక కూడా వదిలేడుగా బాగానే ఉంది. నెరవేరుతాడు. కొంచెం లేట్ అయినా సరే కంపంగా నెరవేరుతాడు. 100 రోజులు పరిపాలన అంటే కొంచెం కష్టంగా ఉంది. టాప్ ఇసుక ఆపేసాడుగా ఫస్ట్ అనేది తిరుగుతున్నారు జనం. తర్వాత ఇప్పుడు పోగుడతారు. పర్ల జగన్ గారి 100 రోజుల పరిపాలన చాలా బాగుందండి. ఆయన చెప్పినట్లుగానే ఆర్టీసీని విలీనం చేశాడు. లేడీస్కి కానీ బాగా చేశాడండి. అంటే కొన్ని ప్లస్లు ఉంటాయి కొన్ని మైనస్లు ఉంటాయి. అయినా మనం ప్లస్లే ఎక్కువ ఉన్నాయి ఈయన పాలనలో చూసుకుంటే. కాబట్టి 100 రోజుల పాలన బాగానే ఉందని అనుకుంటున్నాను. ఆయన చేసే పనులన్నీ బాగా నచ్చినాయి. ఏమి ఇచ్చాడు ఏమి అవ్వలేదు. ఇంకా జరిగింది మాటలు చెప్తాక అందరు చెప్తారు. చేసి చూపిస్తే బాగానే ఉండదు. ఏం చేస్తే బాగుండదు. అన్నీ ఆయన వచ్చి అన్నీ ఆపేసాడు. కిరాయిల్లో ఏమి లేవు. ఇక్కడ అటు ఇటు బండి వేసుకుని పొద్దున్నది సాయంత్రం తిరిగి ఖాళీగా అవుతున్నాం. ఏమి అస్సలు ఏం బాగలేదన్న. అసలు చాలా వర్స్ట్గా ఉంది. అది ఏమనేది అసలు ఏం చెప్పలేము. 100 రోజులు పరిపాలన ఏముంది ఇంకే తల వేసుకుంది ఏం లేదు. ఇంకే బాగానే ఉంది. ఒకళ్ళుగా అంటే కొద్దిగా పేదవాళ్ళు కొద్దిగా సాయం చేసినట్టుగా ఉంది. పర్వాలేదు. జగన్ గారి ప్రకారం బాగానే ఉంది. మాకు ఏమంటే ఈ వాలంటీర్లు ఉన్నారు కదా వాలంటీర్లు వచ్చారు వాళ్ళు లైన్లో బాగానే చేస్తున్నారు. ఇంకా ఆయన అనుకున్నాయని చెప్తే బాగుంటుంది. 100 రోజులు పరిపాలన అస్సలు బాగలేదు అయ్యా. అన్నీ నోటి మాటలే తప్ప చేతలు ఒకటి కూడా కనబట్టలే. అవి ఇస్తాను ఇవి ఇస్తాను అంటున్నారు తప్ప రాష్ట్రంలో వచ్చేసరికి ఒకటి కూడా బయట రాలే. నంబర్ 1 అని చేసే పనులు బాగున్నాయి. ముందు ముందు ఇంకా బాగా చేస్తాడు. ఇంకా ముందు అయితే కానీ తెలియదు. అన్ని పథకాలు మంచియే కదా. ముందు మంచి పథకం ఏదంటే ఏపీఎస్ ఆర్టీసీని గవర్నమెంట్లో కలపడం ఇదే కదా ఇవ్వటం. ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి పనికి వస్తాయి. సంవత్సరానికి 10,000 ఇస్తే అదే ఉందండి. ఆయన పెట్టిన పథకాల్లో అమ్మఒడి పథకం వచ్చింది. తర్వాత ఏది 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ పెట్టారు చూడండి అది నచ్చింది. ఇంకా మంచి ఆరోగ్యంగా హాస్పిటల్ వీటన్నిటిని మంచిగా చూసుకుంటే బాగుంటుంది. బాగానే ఉంది. నాకైతే కొంచెం యావరేజ్ ఉంది. యావరేజ్ అంటే సరిగ్గా చేయట్లేదుగా అంతగా. ఇంకా పథకాలు ఇంకా పూర్తిగా రాలేదు కదన్న. మొత్తం అన్నీ అమలు అయితే అప్పుడు నచ్చిద్దేమో. ప్రస్తుతానికి అయితే అంతంత మాత్రంగానే ఉంది. అలా నాయకుడు ఇంకొకరు లేడు సార్. నంబర్ 1 ఆయన పరిపాలన జనానికి తెలియట్లేదు. తెలుసుకుంటారు. టైం ఉంది. టైం పట్టింది. ఇవి ఏ పథకం పెట్టాడు ఆయన ఇంతకీ. ఒక పథకం నవరత్నాలు అందుతున్నాయి అందరికీ. అది ఆరోగ్యశ్రీ అది ఇంకా అమల్లో లేదు. అది వచ్చింది ఏది అది వాలంటరీ జాబులు అని పెట్టాడు. జాబులు బాగానే ఉంది. ఇంకా ఏమున్నాయి మామూలుగా దాని అన్నీ ఆరోగ్యశ్రీ లేదు. పిల్లలకి డబ్బులు వేస్తున్నాడు అది బాగానే ఉంది. జగన్ అన్న చాలా మంచి నాయకుడు సార్. ఇక్కడ ఆయన కింద ఉండే ఎమ్మెల్యేలు అంతా అవినీతి ఎమ్మెల్యేలు ఉన్నారు. అది అంటే పరిపాలన ఆయన కొన్ని బాగానే ఉన్నాయి. కాకపోతే బాగా అది ఎలా ఉందంటే రైవల్ ఇది పార్టీలో లేదు. చంద్రబాబు వర్సెస్ జగన్ లాగా ఉంది. అంత రైవల్రీ వాళ్ళిద్దరు రైవల్రీ కనపడుతుంది. ఇంకా జనానికి పరిపాలన అయితే కనపడలేదు. వాళ్ళిద్దరు రైవల్రీ కనపడుతుంది ముందు. ఇప్పుడు మనం ఇప్పుడు సినిమాలో చూస్తాం కదా విలన్ హీరోలాగా. ఇక అలాగే తయారయ్యారు వాళ్ళిద్దరు. ఏం చేసింది ఆయన నచ్చదు ఆయన చేసింది ఏమైనా నచ్చదు. ఇప్పుడు డైరెక్ట్గా సుప్రీంకోర్టు డైరెక్ట్గా ఆర్డర్స్ ఇచ్చింది ఏమని నవయోగాన్ని తీసేయొద్దు స్టే మీరు రివర్స్ టెండరింగ్ ఎందుకు వెళ్తున్నారని. సుప్రీంకోర్టు అంటే ఎవరి చంద్రబాబు పక్షాన అయితే కాదుగా. అలాగే చంద్రబాబు కూడా ఏదన్నా సరే పడిపోతున్నాడు వెళ్ళిపోయి జగన్ మీద. అతనికి కొంత స్పేస్ కావాలి కదా. కాబట్టి పరిపాలన చేయాలి. రైవల్రీలా కనపడుతుంది. ఏదో వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నట్టుంది కానీ పరిపాలన చేసినట్లేదు. అసలు చాలా కష్టంగా ఉందమ్మ మా వారికి అయితే. రోజు గడవడం కష్టంగా ఉంది. అంతకుముందు సాఫీగా గడిచిపోయింది 4.5 సంవత్సరాలు. 100 డేస్ ఒక్కొక్క రోజు గడవడం చాలా చాలా కష్టంగా ఉంది. 5 సంవత్సరాలు పరిపాలించాలి. 100 రోజులు ఎలా చెప్తారు. ఎలా కుదురుతుంది నాన్న. పెళ్ళయింది అప్పుడే తెలిసిపోతుందా ఎటువంటి వాడు అనేది. ఇంకా 3 రోజులు అయింది.
మూడు నెలలు అంటే మూడు రోజుల కింద లెక్క. 5 సంవత్సరాలు ఎలా తెలుసు? చంద్రబాబు నాయుడు ఏం లేదు, ఇక్కడ గొయ్యి దెబ్బ వెళ్ళాడు, గొయ్యి పూడ్చుకోవాలి, అక్కడ అన్నీ చేయాలి. ఎలా కుదురుతుంది? 100 రోజుల్లో మాకేం అవ్వలేదంటారు చాలామంది. 100 రోజులు ఏం చేయగలరు? 100 రోజులు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? ఆయన అడుగుతారా? మీరు వెళ్ళి నరేంద్ర మోడీని అడుగుతారా 100 రోజులు ఏమైంది అనేది? అడగల. ఈయన ఎందుకు అడుగుతారు? 100 రోజులు ఏం చేయగలరు అసలు? నేను ఇది చేస్తా, ఇది చేస్తా, ఇది చేస్తాను అన్నాడు. నిదానంగా టైం పడుతుంది. అంతేగాని అసలు వానలు లేవు, వానలు పడినాయి, అన్నీ చేయాలి. ఇదిగో వచ్చేసింది వానలు అంటే ఎక్కడి నుంచి వస్తాయ్యా? అసలు ఆలోచించరా? 3 నెలల 10 రోజుల్లో మనం ఏం చేయగలము? మేము రోజువారీ తీసుకుంటాం, 3 నెలల 10 రోజుల్లో కట్టాలి, దానికే 50 రోజులు నాగాలు ఉంటాయి. ఇంకా జగన్ పరిపాలన మీద ఎవరు అంచనా వేస్తారు? ఆర్థిక శాస్త్రవేత్తలను కానీ ఎవరన్నా అడగాలి. ఏముండదు, వరల్డ్ మొత్తం బాగాల వ్యాపారం ఇండియాలో ఒక చోటైనా ఏంటి? పేపర్ చదువుతారా మీరు? మీరేం చదువుకున్నారు? ఎకనామిక్ రీసోర్సెస్ అని ఉంటాయి, లేకపోతే డైలీ పేపర్లో ఎకనామిక్స్ పేపర్ ఉంటుంది, చదువుకోండి. ఎక్కడా వ్యాపారాలు లేవు, అంతా డల్గా ఉంది. జగన్ వచ్చి చేసేసారంటే జగన్ను తినేశాడు 3 నెలల 10 రోజులు ఏంది వచ్చి చూడాలి. ఇంకా మినిమం సంవత్సరం చూడాలి, సంవత్సరం తర్వాత ఏదైనా చెప్పాలి, అప్పటిదాకా ఏం చెప్పలేము. 100 రోజులు ఒక లెక్క కాదు పరిపాలనకి, కానీ పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు. కొత్త ప్రభుత్వం అని కానీ ఇది కానీ ఎంతసేపు కక్షాది చర్యలు కనపడుతున్నాయి. అది చెప్తా, కొత్త ధనం ఏమి లేదు, కక్ష సాధింపు చర్యలు కనపడుతున్నాయి ఎక్కువ. ఏమన్నా మామూలుగానే ఉంది అంతవరకు. అదే మామూలు బాగుండదు, కొంతమంది ఇబ్బంది పడినా కొంతమంది పడుతున్నారు. అది అదే బాగలేదు. అలా చాలా బాగుంది. ఆయన ఏమైనా చేస్తున్నారు, మా డోక్రా తీసేస్తున్నారు, తీసేశారు. మళ్ళీ మహిళలకి ఇంకా పొదుపులు అవి అవన్నీ ఇచ్చారు. ఒక్కొక్కరికి డోక్రాలో 30,000, 40,000, 3,50,000, 4,50,000 వేశారు. ఆయన అన్నీ బాగానే చేస్తున్నారు, మాకు నో ప్రాబ్లం ఆయన గురించి. 100 రోజుల పరిపాలన ఏదో నేను ఇంటి కోసం పెట్టాను, అది కాగితం రాలేదు. ఇల్లు ఇల్లు ఇస్తానన్నారు, అమ్మఒడి బడి అన్నారు, అది అవ్వలేదు. ఇంకా అవ్వలేదు, 2 మన సెప్టెంబర్ 2 ఇచ్చేస్తామన్నారు. మరి ఇల్లు గురించి అది ఇంకా ముసలాళ్ళకి పెన్షన్లు బాగా చేశారు, పర్వాలేదు. 100 రోజుల పరిపాలన బాగానే ఉంది, కానీ తొందరగా రెస్పాన్స్ తీసుకోవట్లేదా? సూపర్ ఉంది అయ్యా. తమ్ముడు 100 రోజులు పరిపాలన అంటే ఆయన చేతిలోకి వచ్చింది పగ్గాలు మొన్న మొన్నే. ఆయన ఇంకా తీసుకోవాల్సినవి ఇంతకుముందు జరిగిన లోటు బడ్జెట్లు అన్నీ సక్సెస్ చేసుకునేటప్పుడు నిదానం లేట్ అవుద్ది. ఇప్పటివరకు చేసింది బట్టి పర్ఫెక్టే. ఆయనకి అన్ని రకాలు సహకరిస్తే ఎక్సలెంట్గా చేసి చూపిస్తాడు. తెలుగుదేశం అయితే ఆయన అటు చేశాడు, ఈయన కూడా అటాక్ చేయాలి. అది మేము ఎళ్ళకి పెట్టాం, పింఛనుకి పెట్టాం, ఆ రెండూ రావాలి. ఆయన అవి చేస్తేనే మంచోడు. జగన్ గారి పరిపాలన 100 రోజులు చాలా బాగుందండి, కానీ ఒకటండి, అక్కడ ప్రభుత్వం ఏం చెప్తుందో ఇక్కడ మా ప్రజల దృష్టికి వచ్చేటప్పటికి అది జరగట్లేదండి. విషయానికి వస్తే ఇప్పుడు ఇక్కడ బీసీ నోట్లో ఈ హాకర్స్తో దగ్గర దగ్గర 800 మంది ఉన్నారండి. జగన్ గారు మొన్న ఏం చెప్పారంటే బీసీ నోట్లో హాకర్కే కాదు, ఏ విజయవాడ నగరంలో ఏ హాకర్కైనా కానీ గుర్తింపు కార్డులు ఇవ్వాలి, డ్వాక్రా లోన్లు ఇవ్వాలి, వాళ్ళ సంక్షేమానికి మనం కృషి చేయాలని చెప్పి అక్కడ వారు చెప్తుంటే ఇక్కడ జరిగేది మాత్రం దానికి భిన్నంగా ఉందండి. మొన్న మున్సిపల్ కమిషనర్ గారు పిలిపించారు మా యూనియన్ నాయకులందరినీ పిలిపించి వారేం చెప్తున్నారంటే ఒక బీసీ నోడ్డే కాదు, ఏలూరు రోడ్డు, వన్ టౌన్, పాత బస్సీ, బీఎస్ఎన్ఎల్ మొత్తం 13 రోడ్లోని హాకర్స్ అందరినీ ఇక్కడ నుంచి వేరే చోటకి తరలిస్తాము, తరలించి అక్కడ వారికి ఉపాధి చేసుకునేటట్టుగా వారందరికీ ఒకే చోట కొట్లాన్ని నిర్మించేస్తామని చెప్పి చెప్తున్నారండి. ఇది ఎంతవరకు కరెక్ట్ అవుద్దండి? ఇప్పుడు బతికేది జనాలు అందరూ కూడా ఇక్కడ నమ్ముకొని, ఇక్కడ జనాన్ని నమ్ముకొని బతుకుతున్నారు, రోడ్డు మీద బతుకుతున్నాము. ఇప్పుడు వీళ్ళందరినీ అక్కడ తరలిచ్చేస్తే వాళ్ళు ఏం తింటారు, వాళ్ళు ఏం పెట్టి బతుకుతారండి? అక్కడ వారు చెప్పేది అలాగుంది, ఇక్కడ వీరు చేసేదేమో ఇలా ఉందండి. మా విషయానికి వస్తే మా మేము ఉండేది అయితే సుందరనగర్ ఏరియా తాడేపల్లి గుంటూరు జిల్లా మా ఇల్లు. క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం అని చెప్పండి, నేను పెట్టి 3 నెలలు అయిందండి, ఇంతవరకు మాకు లేదండి. మళ్ళీ 3 నెలలకు అప్లికేషన్ పెట్టుకోమన్నారు, మళ్ళీ పెట్టుకున్నాము, ఇంతవరకు మాకు ఏ స్పందన లేదు. మొన్న నేను ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే మీరు పెట్టుకున్నది మా దగ్గరికి రాలేదండి, మీ సేవలో పెట్టింది, అది వేరే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది, మళ్ళీ మీరు పెట్టనని చెప్పి అంటున్నారండి. అంటే ఇక్కడ పరిపాలన ఎలా ఉందంటే జగన్ గారు చేసేది ప్రజలకు న్యాయం చేయండి, పేదవాడి పొట్ట కొట్టకండి, పేదవాడిని బాగా చూసుకోండి అని చెప్పి ఆయన చెప్తుంటే ఇక్కడ వారి నాయకులు మాత్రం వారి కింద పరిపాలన చేసే అధికారులు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారండి. బాగానే ఉందన్న దాంట్లో బాగానే ఉంది, బాగుంది. పథకాలు ఏమీ లేవు, అన్నీ కష్టాలే, ఏమీ లేవు, మాకు అన్ని డబ్బుల పనులు అవుతుంది. ఏం పరిపాలన, ఏముంది పరిపాలన? రేట్లు పెరిగినాయి, బియ్యం డిపో బియ్యం కూడా ఏం బాగోట్లేదు, ఇంటద్దులు పెరిగిపోతున్నాయి. మా కాలేజీ ఫీజులు వేస్తా ఉన్నారు, ఎందుకు ఆయన ఉన్నప్పుడమ్మో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 13,000 వేస్తున్నాడు, 3,000 పడ్డాయి ఫీజు. ఈయనేమో 15,000 వేస్తానంటున్నారు, ఎందుకు ఏ రూపాయి పడలా అక్కడ ఏం చదివిస్తాం పిల్లల్ని? ఇక్కడ వచ్చే జీతాలు తక్కువ, ఫీజులు పెరిగిపోయినాయి, అద్దెలు పెరిగిపోయినాయి.
ఏదో అలా యావరేజ్గా ఉంది. ఏమి వస్తుందో ఏంటో అర్థం కావట్లేదు. కొన్ని కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి, కొన్ని ఏంటంటే నడి రోడ్డు మీద ఏం అర్థం కావట్లేదు. అక్కడ అంటే ఇష్టసరంగా ఏదేది పెడుతున్నారో ఏదో ఎప్పుడు చేస్తున్నారో తెలియట్లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక నేను రేషన్ కార్డు కోసం ఎంత దారుణంగా ఇబ్బంది పడుతున్నాను తెలుసా? చాలా దారుణంగా ఇబ్బంది పడుతున్నాను. నాది వైజాగ్ ఎంఆర్ఓ ఆఫీస్లో ఉంది అంటున్నారు. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఇంకా ఫ్యామిలీ ఫోటో యాడ్ అవ్వలేదు మీద అంటున్నారు. ఆ ఫోటో కోసం అని మ్యాక్సిమం ఆయన వచ్చి 100 రోజులు అయింది. నేను 50 రోజులు 60 రోజులుగా తిరుగుతూనే ఉన్నాను. అవట్లా ఒక నాలాంటి వాళ్ళు పొజిషన్ మరి నేనే ఇంత సఫర్ అవుతుంటే వెహికల్ లేని వాళ్ళు, ముసలోళ్ళు, వాళ్ళు వీళ్ళు పెన్షన్ కోసం ఎంత ఇబ్బంది పడుతున్నారో అంటే ఇదంతా వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఏసీ రూమ్లో హ్యాపీగా హాయిగా ఉంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటే గవర్నమెంట్ వెహికల్స్ ఉంటాయి. ఈ ముసలోళ్ళు పెన్షన్ కోసం అని, ఆధార్ కార్డు కోసం అని, ఇప్పుడు రేషన్ కార్డుల కోసం అని ఎంత ఇబ్బంది పడుతున్నారో. ప్రజల వద్దకే పరిపాలన అంటారు. ఏమొచ్చింది పరిపాలన? మీరేం చేశారు? పర్లేదండి, బాగానే ఉంది. అన్నీ బాగానే ఉండి. కానీ 6 నెలల్లో అభివృద్ధిలో జాతర ఉండవు, అంతా బాగానే ఉంది. 100 రోజులు పరిపాలన చెప్పండి. కరెక్ట్గా చెప్పమంటారా, నిజం చెప్పమంటారా? 100% వచ్చినప్పటికి జనాలు బాధపడుతున్నారు. 100% మరి ఎందుకు పరిస్థితి అయితే అర్థం కావట్లేదు. అందరూ మనవాడు కావాలని కోరుకుంటే ఇక్కడికి వచ్చేటప్పటికల్లా 100% మంది చాలామంది బాధపడుతున్నారు. అది ఎందుకు జరుగుతుంది ఏమిటో తెలియటల్లా. అనుభవం ఉన్న వాళ్ళని కొద్దిగా సలహాలు తీసుకుంటే జగన్ గవర్నమెంట్ చాలా ఫామ్ అవుతుందని. జగన్ 100 రోజుల పరిపాలన బాగానే ఉంది. నాకు గ్యామ్ వాలంటీర్ వచ్చింది, ఎందుకంటే మా ఊర్లో కుర్రాళ్ళకే ఉపాధి కల్పించారు కాబట్టి. ఇప్పుడు మన ట్రాఫిక్ నిబంధనలు కూడా నీట్గా పెట్టడం వల్ల జనాల్లో కొంచెం మార్పు వస్తుంది. ట్రాఫిక్ నియమాలు కూడా బాగుంటాయని అనుకుంటున్నాను. అంటే చేస్తారని అనిపిస్తుంది. ప్రజెంట్ అయితే ఏం చేయట్లేదు, ఎందుకంటే రాష్ట్రంలో బడ్జెట్ లేదు కాబట్టి చేయలేదు. తర్వాత చేస్తారని కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది. ఎనిమిది 600 రోజులు పరిపాలన బాగుంది. ఓకే, బాగానే ఉంది. ఇంకా చెప్పినవి ఇంకా ఉన్నాయి, చేయాల్సిన ఇంకా టైం ఉందిగా. 100 రోజులే అయింది. చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. బాగానే ఉందన్న, బాగానే ఉందన్న. బాగుంది, ఫైన్లు బాగా పెట్టారు కదన్న, బాగానే ఉంది. బాగుంది. ఆయన చెప్పినట్టుగా మేనిఫెస్టోలో చెప్పినటువంటి పథకాలను ఒక్కొక్కటి ఒక్కొక్కటి నిదానంగా అమలు చేసుకుంటూ వస్తున్నాడు కాబట్టి అన్ని వర్గాల వాళ్ళు సంతోషంగా ఉన్నారు. బాగుందని అనిపించింది. బాగానే ఉంది. అంటే మొన్న ఎస్ఎఫ్ఐ గురించి బంద్ చేశారు, ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి రాలేదు. ఆ తర్వాత రోజే మాకు స్కాలర్షిప్ అనేది పడడం జరిగింది. బాగానే ఉంది. నాకైతే నచ్చలేదు తమ్ముడు, నాకైతే నచ్చలే. ఎందుకంటే దానికి జవాబు లేదు. నాకైతే నచ్చలే. జనాలు ఇబ్బంది పడుతున్నారు. ఇసుక లేదని, అది లేదని ఇబ్బంది పడుతున్నారు. పనులు లేవు కూలీలకి ముఖ్యంగా. అంటే కొద్దిగా టైం తీసుకుంటే బాగుంటుందేమో అనుకుంటున్నా. ప్రస్తుతానికైతే నచ్చలే నాకు. జగన్ గారు 100 రోజులు పరిపాలన బాగుండి అని చెప్పడానికి మటుకు లేదు. వ్యవస్థ అనేది ముందు వెనకాల చూసుకొని మధ్యతరగతి వాళ్ళు కానీ ఉన్నవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు దెబ్బలు తగలకుండా లేనివాడి పనులు లేక ఆ 3 నెలలు అల్లాడిపోయి ఆ ఆశా వర్క్ వాళ్ళు కూడా జీతాలు లేక అల్లాడిపోయి కొంతమంది మధ్యతరగతి వాళ్ళు మటుకు అప్పులు చేసి సతమతం అవుతున్నారు. లేనివాడు మరి కింద స్థానం అయిపోతున్నారు. ఉన్నవాడు కూడా రూపాయి తీయలేని పరిస్థితి అయిపోయింది. జగన్ వ్యవస్థ అనేది వెనక ముందు ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, న్యాయంగా మాట్లాడుతున్నాను. అది జగన్ దా బాగానే ఉందయ్యా, బాగానే ఉందండి. నాకు ఏం పథకాలంటే మనకి అంత పెద్దగా అవగాహన లేదు వాటిల్లో. పర్లేదు, జగన్ పరిపాలన బాగానే ఉంది. ప్రస్తుతానికి 100 రోజుల పరిపాలన బాగానే ఉంది. బాగానే ఉంది. బాగుంది. మనం వచ్చిన పర్లేదు. ఇళ్ళ స్థలాలు ఇచ్చే ఇల్లుగా ఇళ్ళ స్థలాలు వాటి గురించి నాకు తెలియదు నాన్న. నేను టీవీ అంతా బాగానే ఉంది. ఏమీ లేదు, అదే ఏమీ లేదు. కౌన్సిల్ అయితే తెలుస్తుంది అమ్మా. ఓకే, సూపర్ ఉంది. ఎక్కువైపోయినాయి కదా మరి దారుణం. అది మధ్యతరగతులు ఎలా కడతారు ఫైన్లు అంత చేస్తే? 100 రోజులు ఎలాగే ఉంది పరిపాలన. ఎప్పుడు వేసామంటే అక్కడే వేసినట్టు ఉంది. ఇంకా ఏమీ అవ్వలేదు అంతే. ఆయన చంద్రబాబు నాయుడు గారు అయితే మాకు రాగానే పెన్షన్ ఇచ్చారు. ఈయన కూడా పెంచారు. బట్ మాకు విద్యా ఉపాధి కూడా కావాలని కోరుకుంటున్నాం. బట్ బాగోలేదని చెప్పలేము, చూస్తున్నాం. ఇంకా బాగానే ఉంది. పర్వాలే. ఏ పిల్లలకి పెట్టాడుగా స్కూల్కి, ఇవన్నీ అవన్నీ బాగానే ఉన్నాయి. బీభత్సంగా ఉంది. అల్లాడిచ్చారు జనాలని. చేయమీ లేదు. ఉత్తేస్తారా మంచినీళ్ళు. బాగుంది. అన్నీ నచ్చినాయి. జగన్ గారు అంటే మాకు ఇష్టం. ఆయన ఇప్పుడే కాదు, నెక్స్ట్ కూడా సీఎంగా రావాలని మేము కోరుకుంటున్నాం.
కట్టాల్సిన ఉంటే మూడు రోజులు ఎట్ట చెబుతారు జనాలు ఎలా ఇంకా కమిట్ అవ్వాలా? ఏ జనాలు ఎక్కడ ఇంకా దెబ్బ నుంచి తేరుకోవాలా? ఎవరు ఎలక్షన్ దెబ్బ నుంచి చంద్రబాబు జగన్ చంద్రబాబు జగన్ అనే మూడు నుంచి ఇంకా తేరుకోవాలి జనాలు. చాలా బ్యాడ్గా ఉంది చెప్పాలంటే, అంటే ఇంకంతకు మించి ఇంకేం చెప్పలేం. బ్యాడ్గా ఉందంటే బ్యాడ్గా, ఆ ప్రజావేదిక అనేది వేస్ట్ కదా, మనీ వేస్ట్. అది చెప్పాలంటే అది తను పోనీ చంద్రబాబు కట్టించినా కానీ దీని దేనికో దానికి యూజ్ చేసుకోవచ్చు కదా. అంత మనీ వేస్ట్ చేయడం అది ప్రజల సొమ్మే కదా, వేస్ట్ కదా అంతా. అదొకటే బ్యాడ్, అది ఎంత అంతే కదా. సూపర్గా ఉంది, నెంబర్ వన్ ఉంది, చక్కగా చాలా బాగా చేస్తున్నాడు పరిపాలన. సూపర్గా ఉంది, ఆయన రావటం మాకు చాలా సంతోషంగా ఉంది. వాలంటీర్లు కూడా ఇంకా ఎంకరేజ్మెంట్ చేస్తే ఇంకా బాగా చేస్తారు. ఇంకా కొన్ని కార్యాలు జరగాలి, ఒక రెండు మూడు నెలల్లో మీరు చేపిస్తే సంతోషిస్తాం. వాళ్ళకి ఇల్లులు ఇవ్వాలి, కార్డులు లేని వాళ్ళకి కార్డులు ఇవ్వాలి. అది బాగుంది, సూపర్గా ఉంది. ఇష్టంగా లేదండి, పెద్దలకు ఇష్టంగా ఉంది, నచ్చలేదండి. మరలా నాకు నచ్చలేదు. నన్ను 100 రోజులు పరిపాలన అంటే మీరు అంతా అరచేతులు వైకుండా చూపినట్టు చూపెట్టేస్తానండి. ఇదిగో చేస్తాను, అదో చేస్తానంటే ఏం చేయట్లేదు. ప్రస్తుతానికి అయితే ఏం లేదన్న, ఇంకేదో చేస్తాడని అందరూ ఎదురు చూడడం తప్ప ఇంతవరకు చేసేదైతే ఏం లేదు. జనాలు అందరూ ఎదురు చూస్తారు అది ఆయన ఏం చేస్తాడని. 100 రోజులు అయింది, ప్రతి మనిషి ఇంతవరకు ఇసుక లేదు, పనులు లేవు, వ్యాపారాలు లేవు, అంతా గందరగోళంగా ఉంది. మరి ఇంతవరకు ఏం చేస్తారు అనేది ఇంక తెలియదు జనం. 100 రోజులు పరిపాలన బాగా ఏం బాగాలేదండి. అసలు ఏం ప్రతిదీనికి ఇబ్బంది, ప్రతిదీనికి ఇబ్బంది. ప్రస్తుతానికైతే అన్నింటికి ఇబ్బంది వస్తుంది, ఇసుక కాడి నుంచి అన్నీ కూడా. ఇప్పుడు మా లాంటి లాభర బతకాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. అది ప్రస్తుతానికి ఇది వారికి ఏమో తెలియదేశం ప్రభుత్వంలో ఇబ్బంది పెట్టేవాళ్ళు, రెడ్డి మీద ఉన్నవాళ్ళు. ఇప్పుడేమో ఈ ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది. ఇటు లేటెస్ట్గా పేపర్లో కూడా వేశారు. చండాలంగా ఉంది ఏంటా పరిపాలన, కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. ఇసుకలేక, డబ్బు లేక, దోకరాలు నిధులు రాక ఉన్న వాళ్ళకి ఆశా వర్కర్లకు ఆశే తప్ప ఈ నిరాశ ఏం లేదు. హామీలు చెప్పటం కాదు, చెయ్యాలి. 100 సంతకాలు పిల్లవాడు చేస్తాడు బుక్ ఇస్తే, ఆయన చేస్తే ఏమవుతుంది? అనవసరంగా చేసాం ఓట్లు టైం బొక్క. బాగానే ఉంది పర్లే, ఏం బాగలేదు. ఏం బాగుంది పరిపాలన గెలిపించారు, ఏంది ఎందుకు ఏం బాగాలేదు. పరిపాలన ఎప్పుడెప్పుడే తెలుస్తుంది, బాగుంది. జగన్ గారి పాలన ఇప్పుడు ఇంకేం చెప్తాం, అప్పుడే కాదుగా, ఇంక ఉందిగా టైము. ఇప్పుడిప్పుడేగా మొదలైంది అయింది కూడా, దాన్ని బట్టి నాకేం ఏం తేడా కనపడలేదు. వాళ్ళు అయితే 3 మంత్స్ నుంచి ఓ డెవలప్మెంట్ అంటున్నారు, మాకు అంతకుముందు ఎలా ఉందో అలాగే ఉంది మా పరిస్థితి. సామాన్య జనంగా నేను చెప్పాలంటే అది. ఎలాంటే ప్రజల కోసం సంక్షేమ పథకాలు ఒక్కొక్కటి 1x1 వివరంగా ట్రాన్స్పరెంట్గా చేస్తున్నారు కదా. ఇప్పుడు కూడా ప్రతి దానికి చిరులకు పనులకు వాలంటీర్లు వరదలు వస్తున్నాయి, చిన్న చిన్న పనులకు కూడా ఆయన మీద పడిపోవడము, ఆయన రక్కడము చేస్తే మాత్రం అది అంత ప్రజాప్రతినిధులు అని అనుకోరు. అసెంబ్లీ అంటే అసెంబ్లీ పరిమళ నాగిరెడ్డి పరిపాలన చూసినారు, జగన్ లింగారెడ్డి పరిపాలన చూసినారు, ఇప్పుడు కోట్ల విజయభాస్కర్ పరిపాలన చూసినారు, ఎన్టీ రామారావు ప్రభుత్వం చూసినారు, వైఎస్ చూసాము, ఇంతేగాని కూర్చున్నాం. అంతేగాని ప్రతి దానికి ఈ అవంతి శ్రీనివాస్ లాగా ఎవరు జగే ఇంకో ఎత్తున ఉన్నాడు చింత ఉన్నారు వాళ్ళు, ప్రతి దానికి అయ్యన్న పాత్రుడు లాగా ఆ లెగిరేరి ఎగిరిపడడం మంచిది మంచిది కాదు. అసెంబ్లీలో మేము చూస్తున్నాం, మేము స్టూడెంట్స్మే 85 నుంచి మేము చంద్రబాబు దగ్గర పక్కన కూర్చొని పనిచేశాను. ఆయన చాలా హ్యూమరస్, అలా ప్రతి దానికి చిలువలు పలువలు పెట్టి అతన్ని రక్కడం అంత మంచిది కాదు. చూడాలి, ఇంకో 6 నెలల దాకా చూడమన్నాడు జగన్ మోహన్ రెడ్డి, 6 నెలల చూద్దాము. ఆయన ఏది చేయకుంటే వాలంటీర్ని పెట్టాడు, వాలంటీర్ని గల్లా పట్టుకుని అడుగుతారు ప్రజలు, అంతేగాని ఆయనను ఇది చేయలేదు అది చేయలేదని మాత్రం చెప్పడం తప్పది. కూడా 100 రోజుల పరిపాలన పర్వాలా బాగానే ఉంది, కాకపోతే లేబర్కి బాగా చేస్తున్నాడు ముందు. అన్ని యాక్ట్లు లేబర్కే ఇస్తున్నాడు కదా. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కాడి నుంచి అవన్నీ మొత్తం లేబర్కి, ఆటో వాళ్ళకి 1000 రూపాయలు, వీళ్ళకి కారు వాళ్ళకి ఏదో మొత్తం మొన్న పేపర్లు వేసాడు కదా, అవన్నీ లేబర్కే. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏం లాభంలా, మిడిల్ క్లాస్ వాళ్ళు కష్టపడి సంపాదించుకొని తినాల్సిందే. అది బాగానే ఉంది, బాగుంది, మంచిగానే చేస్తున్నారు ఆయన, అన్నీ బాగానే చేస్తారు, బాగా చేస్తారు ఆయన అన్నీ చేస్తారు. తండ్రి గారి కంటే బాగానే చేస్తారు, ప్రాజెక్టులు బాగా చేస్తున్నారు, ఒక సిస్టమేటిక్ చేసుకుంటూ వస్తున్నారు.
టైం టు టైం చేస్తారు, అన్నీ బాగుతాయి. ఇంకా ఫ్యూచర్ ఇంకా బాగుంటుంది. హామీలు కంపల్సరీ అమలు చేస్తారు, మేము నమ్మకం ఉంది మా అందరికి. బాగుంది 100% ఆయన చేసే అమలు ఒక నిదానంగా అమలు పరుచుకుంటూ వస్తున్నాడు. తండ్రి గారి కన్నా బాగానే చేస్తాడు. బాగుంది బాగుంది. ఒక ఛాన్స్ ఇస్తామని ఇచ్చాము, ఏదో బాగా చేస్తాడని ఇచ్చాము. ఏ మాది మాకు బతుకు లేకుండా మధ్యాహ్నం దాపని 200 సంపాదిస్తారు, 100 సంపాదిస్తే తాగేస్తున్నా, 100 ఇంటికాడ చేస్తే కూరకెత్తుకుని కొడుతుంటారు. చాలా కష్టపడినామండి, చాలా కష్టపడినాం. ఇప్పుడు 3 నెలల పైన నుంచి పనులు లేవు. ఏ ఎట్ట రేపు ఒక్క మనిషి వచ్చినాడు అంటే 100 చుట్టుకొని పనికి పోతాడారు. అప్పుడు వాళ్ళు 500 600 ఇచ్చే కూలీ డబ్బులు 300 ఇస్తానని అనేసి తీసుకెళ్తాడారు. ఇప్పుడు ఈ ఎంత ఇసుక వదిలినాక, ఈ భవనాల పనులు చాలా ఆపిపోయినాక కొంచెం 600,000 ప్లాట్ఫారంలో పడినారు. మేము కూడా పడినాము. మేము ఎక్కడో స్టే కాలాస్త్రి తిరుపతి దగ్గర చిత్తూరు డిస్టిక్ మాది. ఆడ అక్కడ ఒక చిన్న విలేజ్ అది, ఇది సిటీ అనగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి వస్తే ఆ పరిస్థితే ఉంది. చాలా ఇబ్బంది పడుతున్నా ఉన్నాము. మాకు మంచిది జరగాలి. ఇసుక వదిలినాడంటే భవనాలు పనులు జరుగుతాయి. దయచేసి అది జరిపించాలి. మా జగన్ గారి పరిపాలనకే బాగానే ఉంది అనుకుంటే ఇది చదువుతున్నాము. ఆయన గారికి లేకపోయిన నాడు ఇది చేస్తారని చెప్పేసి మేము చాలా ఇది చదువుతున్నాము. జగన్ గారి పరిపాలన చాలా మంచిది, బాగుంది. ఓకే, నెరవేరుతాడు నెరవేరుతాడు. పరిపాలన మొదటికి చూద్దాం, పరిపాలన మొదటికి చూద్దాం అంటున్నాం. 100 అయింది, ఇంకా టైం చూద్దాం. ఎలా లేబర్కి లేబర్ బాగా చూస్తాడు, ఇది బాగా చూస్తాడు. మా బల్లలు కూడా ఏమంటుంది, అబ్బాయి చంద్రబాబు ఉన్నప్పుడు మా బల్లలు అటు పెట్టినట్లే, ఇప్పుడు బాగుంది. ఎందుకు పరిపాలన అంటే అన్నారు కానీ ఏమి కనబడలా. సామాన్య మానవుడు పని లేదు సరిగా, మెయిన్ అది అంత మించి చెప్పలేము. కష్టపడేవాడు పని లేదు, సామాన్య వాళ్ళకి పని లేదు. అసలు బాగా ఇబ్బంది పడిపోతున్నాము. అది జీతాలు కూడా రావట్లే. ఏ రోజు ఆ రోజు పని చేసుకునే వాళ్ళు జీతాలు కానీ బేటాలు కానీ కూడా అవి కూడా రావట్లా. అది మున్సిపాలిటీ పనులు పెంచేశారు. అది కష్టపడేవాడికి ఇది లేదు, రూపాయలు లేదు, రావట్లేదు, అన్నీ పెరిగిపోయినాయి. సామాన్య బతకాలంటే చాలా కష్టం అయిపోతుంది. విద్యుత్ కానీ, విద్యుత్ బిల్లు కానీ, కరెంటు ఇది, వాటర్ పన్ను బిల్లు కానీ, ఇంటి పన్ను బిల్లు కానీ 1 to 10 అయిపోయింది. అన్ని యూటర్న్లే కన్నా ఏమన్నా ఏం చేసాడు. పెన్షన్ యూటర్న్లే, ఆశ వర్కర్స్ యూటర్న్లే, మొదటి సంతకమే సక్సెస్ చేయలేకపోయాడు. ఇంకేదైతే ఏమైంది, చంద్రబాబు గారే అంటే ఆయనకన్నా ఈయన ఎక్కువ యూటర్న్ తీసుకున్నాడు. వేస్ట్ అన్న. అంతవరకు పరిపాలన అయితే బాగానే ఉంది. ఇంతవరకు ఇబ్బంది అయితే ఏం లేదు. కానీ నెక్స్ట్ ఏంటంటే ఇంకా మొత్తం ఇంకా పూర్తి అవ్వాల, గ్రీన్ అవ్వాల. ఇంకా పరిపాలన మాకేదో దిల్లితే చాలు. మాకు ఇల్లితే ఇద్దరు రోడ్డు మీద బతుకునేరికే మాకు అదే ఇంకేం లేదు. ఇల్లితే ఆయన పేరు చెప్పుకొని మేము బతుకుతాం. 3 కుటుంబాలు కూడా అలాగే మాకు 20 అవుతుంది. నెల వచ్చాడు అద్దె కొట్టుకుంటాడు. 4 కొడుకులు ఇద్దరు, నేను అద్దెలు కట్టుకొని చచ్చిపోతాను. ఈ అమ్మకు మళ్ళా అద్దెలకే వస్తాను. తెల్లారితే పొద్దుంటున్నాను. మాకు ఇల్లు ఎత్తి చేయాలి. పరిపాలన బాగుంటుంది. కేంద్ర ప్రభుత్వం చేసే పరిపాలన బాగాలా. ఇక కేసులు ఫోటోల గురించి మా రాశారు. 5,000 6,000 అంటే ఆటో డ్రైవర్లు ఎలా కడతారు, ఏ రకంగా కడతారు, చాలా తప్పుడు ఇదిగా తీసుకున్నారు వాళ్ళు. ప్రభుత్వం ఏది బాగుంది, కేంద్ర ప్రభుత్వం చేసే ఇవి బాగా సగటు మంది బతకాలంటే ఫోటో తీస్తే 1,000 రూపాయలు. 1,000 రూపాయలు అంటే ఎంత అవుతారు డ్రైవరు, తోలే తక్కువ అనో కట్టేది ఎక్కువలో. ఇక మళ్ళీ మామూలుగా పురాణత్వం అయిపోతుంది. అలా అయితే చాలా ఇబ్బంది పడిపోతుంది జనాభా. డ్రైవర్లు బతకలేదు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.